అరే మచ్చా, ఒక కవిత రాశాను వినరా. మళ్ళీ అమ్ము కోసమేనా? కాదురా, ఈసారి మన ఆడియన్స్ కోసం. చెప్పు. ఆకాశంలో మేఘాలుంటాయి తెల్లగా, నీ మనసుంటుంది నల్లగా. నీ నోట్లో మన్ను వయ్యా. పంటకు పట్టిన పురుగు పోవాలంటే కొట్టాలి స్ప్రే, నిన్ను పట్టాలంటే కొట్టాలి యాక్స్ స్ప్రే. ఇవే తగ్గించుకుంటే మంచి. చనిపోయినా కూడా డబ్బు రావాలంటే కట్టాలి ఎల్ఐసి పాలసీ. నువ్వే నా లైఫ్ లైన్ పాలసీ. నువ్వు అంటే కడతాను నీకు తాలి, నువ్వు అంటే కడతాను మీ చెల్లికి తాలి. చాక్లెట్ ఎవరు ఇచ్చారా నీకు? అది మచ్చా, అమ్ము ఇచ్చింది కదా నీకు. కాదురా, అమ్ము పక్కన స్వప్న ఉంటది కదా, స్వప్న ఇచ్చిందిరా. ఒరే, అది నా లవర్ రా. మచ్చా, ఇంకో విషయం నీతో చెప్పడం మర్చిపోయానురా. ఏంట్రా అది? స్వప్న నాకు ప్రపోజ్ కూడా చేసిందిరా. మరి నువ్వేం చేసావురా? యాక్సెప్ట్ చేయకపోతే ఫీల్ అవుతుందేమో అని యాక్సెప్ట్ చేసా మచ్చా. నీ నోట్లో మన్ను వయ్యా. తాగుబోతుని తాగుబోతని ఎందుకంటారో తెలుసా? వాడు మంద అవుతాడు కాబట్టి. మా మచ్చాగాన్ని తిరుగుబోతని ఎందుకంటారో తెలుసా? మా మచ్చాగాడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి. ఓసీ 90 అని ఎందుకంటారో తెలుసా? మా మచ్చాగాడు ఓసీగా 90 అవుతాడు కాబట్టి. ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బ్యావకు. ఒరే సూరి, మంచిది ఏదైనా ఒక బ్రాండ్ చెప్పురా. నానా, మ్యాజిక్ మూమెంట్ గాని రాయల్ స్టాక్ గాని బాగుంటది నానా. ఒరేయ్, నేను అడిగింది బట్టల గురించి. అంటే నా కొడక నువ్వు మందు తాగుతున్నావు అయితే. నానా, ఎగ్జామ్ ఫీజు కట్టాలి కానీ ఒక 800 సెండ్ చేయి ఫోన్ పే. అలాగే రా, చేస్తున్నా. A few moments later. నానా, నేను అడిగింది 800 అయితే 1,000 సెండ్ చేసావేంది? అది కాదు నానా, నువ్వు ఎగ్జామ్ రాసి అలసిపోయింట కదా, ఆ 200 బీర్ కొనుక్కొని తాగి బజ్జు నానా. నీ మనసు ఎంత మంచిదో నాన్న, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న.